Hey guys, welcome to Hit TV Special Story. RTC busilo chillara samasya andarki eppudu okappudu anubhavame kada. Busu digina tarvata istam ani cheppe conductorlu maravartono link pedtaru. Ika deento kondaru prayanikulu chillara kosam tiragaleka swachhandanga vadilestaru. Aithe kondaru conductorlu matram chillara ledani cheppi ivvalsina dabbulu eggottu untaru. Ilanti varini kuda kondaru passengers light teeskuntu untaru. Kani andaru ala undaru kada. అక్కడక్కడ బలమైన ప్యాసింజర్లు ఊహించని స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా తగులుతూ ఉంటారు. అప్పుడు కండక్టర్లు మూతి పళ్ళు రాలిపోయేలా కింద పడతారు. అలాంటి సంఘటనే ఇది. ఒకే ఒక రూపాయి చిల్లర ఇవ్వనందుకు ఆ ప్రయాణికుడు ఏం చేశాడో తెలిస్తే మీరు కంపల్సరీ షాక్ అవుతారు. అది కర్ణాటక రాజధాని బెంగళూరు. 2019లో ఒకరోజు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ ఎక్కాడు ఓ ప్రయాణికుడు. పేరు రమేష్ నాయక్. శాంతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర 29 రూపాయలు. దీంతో కండక్టర్ కు 30 రూపాయలు ఇచ్చాడు రమేష్. మిగతా 1 రూపాయి చిల్లర ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటున్నాడు కండక్టర్. సార్, 1 రూపాయి అన్నాడు రమేష్. తన ఆస్తి ఏదో అడిగినట్టు ముఖం పెట్టాడు కండక్టర్. మళ్లీ అడిగితే చిల్లర లేదు, ఇస్తా ఉండు అన్నాడు. మరి కాసేపటి తర్వాత నేను దిగాల్సిన చోటు వచ్చేస్తుంది, 1 రూపాయి ఇచ్చేయండి అన్నాడు ప్రయాణికుడు. చిల్లర లేదని చెప్తుంటే నీకు కాదా అని విసుక్కున్నాడు. అతని వాళ్ళకు మర్దమైన రమేష్ 1 రూపాయి నాకు ఇవ్వకపోతే ఊరుకునేది లేదన్నాడు. చిల్లర లేదు, నేనివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గట్టిగా అరిచాడు కండక్టర్. కండక్టర్ ప్రవర్తనతో కోపగించుకున్న రమేష్ బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ వాళ్లు కూడా పట్టించుకోలేదు. పట్టుబట్టిన రమేష్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 1 రూపాయి నాకు ఇవ్వకపోగా దొరుసుగా ప్రవర్తించాడు కండక్టర్. ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకున్నారు అధికారులు. నా డబ్బు, నా సమయం వృధా చేసినందుకు చట్ట ప్రకారం వారిని శిక్షించి నష్టపరిహారంగా తనకు 15,000 రూపాయలు ఇప్పించాలని కోరాడు. వాదనలు పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీ అధికారులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడు రమేష్ విషయంలో కండక్టర్తో పాటు అధికారులు చేసింది ముమ్మాటికి తప్పే. కాబట్టి అందుకు శిక్షగా 2,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయ ప్రక్రియ కోసం ఆయన ఖర్చు కోసం మరో 1,000 రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పింది. ఈ డబ్బు 45 రోజుల్లోగా బాధితునికి అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే అతనికి ప్రతి సంవత్సరం వడ్డీ కింద 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కౌంటర్ దాఖలు చేసిన బీఎంటీసీ అధికారులు తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. యువర్ ఆనర్, ఇది బస్సుల్లో రోజు జరిగే సాధారణ విషయమే, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా లైట్ తీసుకోవాలని మనవి చేస్తున్నా. అందువల్ల రమేష్ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. దీనికి న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇక్కడ విషయం 1 రూపాయా 1,00,000 రూపాయలు అన్నది కాదు, వినియోగదారుడి హక్కుకు సంబంధించింది. కండక్టర్ ప్రవర్తించిన తీరు ముమ్మాటికి తప్పే. కాబట్టి మీ వాదనను సమర్థించలేం, వెంటనే బాధితుడికి ఆ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది న్యాయస్థానం. చూసారా, వినియోగదారుడి పవర్ ఏ స్థాయిలో ఉంటుందో. చెల్లించిన సొమ్ముకు తగిన సేవలు పొందటం, మన డబ్బును మనం తిరిగి పొందటం మన హక్కు. ఎవరైనా తోక జాడించారనుకోండి, వెంటనే వినియోగదారుల ఫోరంలో ఓ ఫిర్యాదు వేయండి. న్యాయస్థానమే వారి సంగతి తేలుస్తుంది. సో గైస్, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.